సెల్ఫోన్ అలా సైలెంట్ పెట్టుకోండి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మన భారత ప్రధానమంత్రి మన ప్రియతమ నాయకులు రైతుకు మూడు చట్టాలు తీసుకొచ్చారు రైతు సంక్షేమం కొరకు. దాని మీదే మీతో మాట్లాడబోతున్నాను. ఈరోజు భారతదేశ వ్యవసాయ రంగాన్ని నవశకం వైపు నడిపించడానికి మన నరేంద్ర మోడీ గారు ఎంతో రైతు బృందాలతో మాట్లాడి ఒక బిల్లుగా తయారు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఒక చట్టం అనేది ఉంది. రైతుకు ఏ రోజు కష్టం వచ్చినా చట్టం లేదు. రైతు రాజు కావాలనే ఉద్దేశంతోనే మన ప్రేదమ నాయకులు ప్రధానమంత్రి గారు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు సెల్ఫోను లేకుండా బతికగలుగుతాం. అదే సెల్ఫోన్ కంపెనీ వాడు కోటీశ్వరుడు. సిగరెట్ తాగకుండా బతికగలుగుతాం. అదే సిగరెట్ తాగేవాడు కోటీశ్వరుడు. అలాగే ఈరోజు రైతు అన్నం తినకుంటే ఎవరం బతకలేము. అదే అన్నం పండించే రైతు ఎంతో కష్టాల్లో ఉన్నాడు. అలాగని రైతు కొరకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి గారు. అందులో ముఖ్య అంశాలు మీ ముందుస్తాను. భారతదేశాన్ని విశ్వగురువుగా నింపాలని 130 మంది కోట్ల రైతు భారతీయులను సుఖంగా ఉండాలని ప్రగతి ఫలాలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హార్నిషలు కృషి చేస్తున్నారు. రైతు సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని నమ్ముతూ ఆచరణలో చూపిస్తున్నారు. 2020-2020 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొని మన భారత ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఈరోజు చాలా విషయాలు రైతుకు ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు పాలించాయో అందులో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ శాతము పాలించింది. 62 సంవత్సరాలు పాలించింది. రైతుకు చేసింది ఏమీ లేదు. ఈరోజు ఇప్పటి వరకు పంట ధర నిర్ణయించే అధికారం రైతుకు లేదు. దళారులు అధికారులు మార్కెట్ యార్డులో తిష్టవేసి రాజకీయ నిరుద్యోగులు కుమ్ముకై ధర నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు చెమటోడ్చి పండించిన పంటకు ధర నిర్ణయించే పంట ధర నిర్ణయించుకునే అధికారం రైతుకు వచ్చింది ఈ చట్టం ద్వారా. అలాగే ఇప్పటి వరకు రైతు దగ్గరలో కొనుగోలు కేంద్రాల్లో మార్కెట్ యార్డులో మాత్రమే అమ్ముకోవాలని ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు కేంద్రం మార్కెట్ యార్డులో అమ్ముకోవచ్చు. అంతకంటే ఎక్కువ ధర వస్తే ఈ భారతదేశంలో ఎక్కడైనా ఏ మార్కెట్కు అయినా ఆన్లైన్లో చూసి అమ్ముకునే చట్టాన్ని ఇందులో కల్పించారు రైతుకు. అలాగే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు నాణ్యత లేదని కొర్రీలు పెట్టి భువన సంచులు తూకం తగ్గించి రైతుకు తలనొప్పి భరించే భువన సంచుల నుంచి తూకం తగ్గించి రైతుకు భరించలేని కష్టాలు పెట్టేవారు ఈ దళారులు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా రైతుకు ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశాన్ని కల్పించారు మన నరేంద్ర మోడీ గారు. అలాగే ఈరోజు ఈ
ఇదరలకు ఉన్నట్టు రైతుకు రక్షణ సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు లేవు దేశంలో మొదటిసారిగా రైతు రక్షణ కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాడు రైతుల కొరకు ఇప్పటివరకు పంట అమ్ముకోవాలంటే రైతు సెస్సు పన్నులు మార్కెట్ ఫీజులు కట్టవలసి వచ్చేది ఇప్పుడు పన్నులు రుసుములు చెల్లించవలసిన పని లేకుండా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా రైతు తన పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకునే అధికారాన్ని మనకు కల్పించాడు నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు రైతు పంట అమ్మిన తర్వాత ఎప్పుడు డబ్బు వస్తుందో ఏ ఎప్పుడు ఎవరు ఎగవేస్తారో తెలుసు డబ్బు ఇమిడియట్లీ మనకు కావాలంటే 2% ఇంట్రెస్ట్ తీసుకునేవాడు దళారుకి ఈ మార్కెట్ యార్డులలో అలాగని రైతుకు ఈ రోజు డెలివరీ కూడా రైతు ఎక్కడ పండిస్తున్నాడో రైతు అక్కడే అమ్ముకునే రక్షణ కూడా కల్పించారు మన మోడీ గారు ఎందుకంటే ఈ రోజు రైతుకు ఒక ఈ రైతు చట్టంలో రైతు దగ్గరికి కొనేవాడు వస్తాడు అది రైతు పంట ఏకముందే వచ్చే అంత అగ్రిమెంట్ చేసుకుంటాడు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రైతుకు సపోజ్ ఈ రోజు 30 రూపాయలు ఉంది మార్కెట్ ఆ రైతును అతను అగ్రిమెంట్ చేసుకుంటారు ఈ ఈ 10 ఎకరాలను ఈ పంటయు నేను ఈ రేటుకి వరి కొంటాను లేకుంటే మొక్కజొన్న కొంటాను అని అగ్రిమెంట్ చేసుకుంటాడు ఒకవేళ ఆ రైతు అమ్ముకునే రోజు ఆన్లైన్ లో తగ్గింది అనుకోండి 25 రూపాయలు 20 రూపాయలు అయింది అనుకోండి కానీ అగ్రిమెంట్ రేటుకే ఆ రైతు దగ్గర రైతు పొలం దగ్గరే ఆ వరి ధాన్యాన్ని కొనుక్కొని పోవాలి 30 ఈ రోజు మార్కెట్ లో ధర లేదు నేను తగ్గిస్తా అంటే కుదరదు అగ్రిమెంట్ ప్రకారమే ఆ రైతుకు ఆ 30 రూపాయలు చెల్లించి ఆ ధాన్యాన్ని అక్కడే సేకరించాలి అలాగే ఆ రోజు ఒకవేళ ఎక్కువ ధర ఉంది 40 రూపాయలు ఉంది అనుకుందాం సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను 40 రూపాయలు అంటే ఆ రైతు కూడా అతను అడగాల్సి ఉంది 30 రూపాయలకి అగ్రిమెంట్ ఉంది బయట మార్కెట్ లో 40 రూపాయలు ఉంది మరి 40 రూపాయలు నాకు అక్కడ అమ్ముకుంటా అనుకుంటా 40 రూపాయలు ఇస్తే నేను ఎక్కిస్తాను కూడా రైతుకు అడిగే అధికారం ఈ చట్టాన్ని కల్పించింది అంటే ఎక్కడికి వెళ్ళి మన రైతును రాజును చేయాలనే మన ప్రధానమంత్రి గారు 2020 వరకు ప్రధానమంత్రి గారు 2020 వరకు రైతు రాజు కావాలన్నదే ఆకాంక్షతో పనిచేస్తున్నారు రైతులకు ఎన్నో లాభాలు ఈరోజు కాంగ్రెస్ కొంతమంది దీన్ని రైతులకు వ్యతిరేక చట్టమని ఏదో ఏదో అన్ని అపోహలు కల్పిస్తున్నారు అందుకే రైతులకు విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు ఈ చట్టాన్ని మీరు మా కార్యకర్తలు మీ ఇంటింటికి వచ్చి మా కరపత్రాలు ఇస్తారు ఈ చట్టంలో ఏముందో మీకు తెలియజేస్తారు దయచేసి ఈ చట్టాన్ని చదువుకోండి ఏమేముంది రైతుకు ఎంత బెనిఫిట్ అవుతుందనే చూడండి ఆ రైతు బెనిఫిట్ ఏందో అనేది మీకు కొద్ది రోజులనే తినబోయే ముందు రుచి ఎందుకన్నట్టు మీకు ఏడాదో రెండేళ్లలో మీకే తెలుస్తుంది అందుకొరకు రైతు సోదరులారా ఈ చట్టాన్ని గౌరవించండి భారత ప్రధానమంత్రి గారు పేద ప్రజల పక్షవాతి పేదలంటే ఏందో తెలుసు కష్టకాలం కష్టం నుండి వచ్చిన వాడు మన ప్రధానమంత్రి అందుకే రైతు 2020 వరకు 2020 లో రైతు రాజు కావాలన్నదే తన ఆకాంక్ష అందుకే ఈ సంస్కరణ తీసుకొచ్చారు సంస్కరణ తీసుకొచ్చినందుకు మన ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున మరోసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ భారత్ మాతా కీ మన నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టం పంటను దేశంలోని ఎక్కడైనా అమ్ముకోవడానికి విసుబాటు కల్పించాడు సపోజ్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రైతుకు మొన్నటిసారి సుఖం వేశారు ఒక బస్తాకి ఎంత 40 కిలోలు ఉంటే 42 కిలోలు చూపుతున్నారు దానివల్ల ఇక్కడ వేరే రాష్ట్రాలలో 40 అంటే 40 కిలోలు మాకు ఇక్కడ గిట్టుబాటు కాకపోతే వేరే రాష్ట్రాలకు ఇంకొరే వెసులుబాటు కల్పించారు ఈ చట్టం వల్ల రైతులకు ఎంతో లాభం చేకూరుస్తుందని అనుకుంటున్నాను जरूर
Thank you.